టాలీవుడ్ యాంకర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్తో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ఓ సినిమా ఉండబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమాని ప్రకటించాడు. సలార్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పానిండియా రేంజ్లో తెరకెక్కుతుంది. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి అభిమానులు. అయితే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ దీంతో పాటు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఓకే అయినట్లు తాజాగా ఫిలిం సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్కు చెప్పిన కథ వేరు, జూనియర్ ఎన్టీఆర్కు చెప్పిన కథ వేరని, ఎన్టీఆర్కి చెప్పిన కథలో కొన్ని కొన్ని మార్పులు కోరడం వల్లే లేట్ అయిందని, కాకపోతే ఖచ్చితంగా ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ ప్రశాంత్తో మాట్లాడి మూవీ ఓకే చేయించుకున్నాడనే వార్త ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి క్రిస్మస్ పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తుందని చెప్పాలి.